హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు సమ్మర్లో ఒక హెల్దీ డ్రింక్ మిల్క్ షేక్ అనేది చేసి చూపిస్తానండి. ఇది డైట్ పరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో అదేందో ఇప్పుడు చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ మిల్క్ షేక్ అండి. సో అది క్యారెట్ 1 కప్ తీసుకుంటే దానికి 2 కప్స్ పాలు కావాలి. కాచి చల్లార్చిన పాలు అండి ఇవి. తర్వాత వచ్చేసి మనకి కాజు. ఇది డైట్ పరంగా అని చెప్తున్నాను కాబట్టి నేను హనీ యూజ్ చేస్తున్నానండి. లేదు మాకు హనీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేద్దాము, దీని ప్రాసెస్ ఏంటో. ముందుగా క్యారెట్ని మనం కుక్కర్లో వేసుకుని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసాం కదండి, విజిల్ పెట్టేస్తాము. 2-3 విజిల్స్ వచ్చే వరకు క్యారెట్ని ఉడకనిద్దాము. చూసారు కదండి, ఇలా ఉడికిపోయినాయి ఇవి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి మిల్క్ షేక్ రెడీ చేద్దాం రండి. ఇప్పుడు కాజు కూడా వేసేద్దామండి. వన్ కప్ 1/2 కప్ మిల్క్ వేసి ఫస్ట్ మిక్సీ చేద్దాం. సూప్ చూసారు కదండి. ఇప్పుడు మిగిలిన మిల్క్ కూడా సెకండ్ కప్ మిల్క్ కూడా వేసేద్దాం. సరే కదా, నెక్స్ట్ దీనిలో హనీ వేద్దామండి. మన స్వీట్నెస్కి సరిపోయేంత హనీ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేద్దాం. ఓకే, చూసారు కదా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్ కూల్గా కొంచెం కాజుతో డెకరేట్ చేసుకుని, హనీ కాజుతో డెకరేట్ చేసుకున్నామండి. కూల్ కూల్ సమ్మర్ కూల్ మిల్క్ షేక్ అండ్ హెల్దీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.